హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీ జైన్ కిసాన్ రుచులు నాకెంతో ఇష్టమైన, మీకెంతో ఇష్టమైన దొండకాయ చట్నీ, రోటి చట్నీ చూద్దాం. ఇదిగోండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ దొండకాయ చట్నీని మీరు కూడా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీ కూడానండి. ఈ తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. ఇలా చేసుకుంటే అందరూ తింటారు. దానికి దొండకాయ రోటి చట్నీకి కావలసిన పదార్థాలు చూద్దాం. దొండకాయ ముక్కలండి, ఒక కప్పు తీసుకున్నాను నేను. టమాటా, వేరుశనగ గుళ్ళు, రుచికి తగ్గ ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, చింతపండు. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. దొండకాయ రోటి పచ్చడి, ఆయిల్ వేడి ఎక్కాక పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇది ఇరుక్కుని వేసుకోవాలి, అప్పుడు తేలవన్నమాట. అంతా తక్కువలో పెట్టుకుంటే ఇది వేగాక దొండకాయ ముక్కలు వేద్దాం. పల్లీలు నేను ఇక్కడ ఏపీ ఉన్నాయి కాబట్టి అలా ఉంచుకున్నా, లేదంటే ఆయిల్లో ఉన్న వేరుశనగ గుళ్ళని వేసుకోవాలి. వేసుకుని తీసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ ఏపీయే ఉన్నాయండి వేరుశనగ గుళ్ళు, అందుకనే నేను ఇది వేరే వేపుకోవట్లేదు. రుచికి తగ్గ ఉప్పు వేసుకుని మగ్గ పెట్టుకోవాలి. ఇది కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని మగ్గ పెట్టుకోవాలండి, ఒక్క 2 నిమిషాలండి. దొండకాయ చట్నీ చట్నీకి 2 నిమిషాలు ఎలా పెడితే మగ్గుతాయండి. సన్న మంట మీద మగ్గ పెట్టుకోవాలన్నమాట. మగ్గిపోయినాయండి ఇవి. మనం ఇప్పుడు రోటి చట్నీకి ఇప్పుడు మనం పల్లీలు ముందే వేసుకొని దంచుకోవాలి. వేరుశనగ కుళ్ళు వేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా వెల్లుల్లి కూడా వేసేసుకోండి. కొద్దిగా ఉప్పు ఇందులో అందరూ వేసాము. ఇందులో కొద్దిగా వేద్దాం, కొద్దిగా జీలకర్ర వేసి దంచుకుందాం. వేసింది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేసి పెట్టుకున్నాం దొండకాయ టమాటా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాం. రోటి పచ్చడి చాలా రుచిగా ఉంటాయి. చింతపండు తీసుకున్నాం కదండి, ఇది వేస్తాం.
తీసేసుకోవటమే. దొండకాయ రోటి పచ్చడి అయిపోయింది. ఇప్పుడు దీన్ని తాళం పెట్టుకోవాలి. ఇది పచ్చగా నలిగితే చాలు. ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకుని మనం రోట్లో దంచుకున్న చట్నీకి తాళం పెట్టుకుంటాం అన్నమాట. అదే మూట్లో పెట్టేసుకోవచ్చు. వెళ్ళేసాను. ఇప్పుడు తాలింపులు ఆవాలు పచ్చెనపప్పు మినపప్పు వేసుకున్నాం. ఇప్పుడు 2 మిరపకాయ కరివేపాకు వేస్తాం. ఇంగువా అది డైజెన్ కి మంచిది, టేస్ట్ గాను ఉంటది, పులిపేసాం కాబట్టి. తాలింపు అయిపోయిందండి. చూసారండి టేస్టీ టేస్టీగా ఉండే దొండకాయ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తింటారు. ఈ చట్నీని అన్నంలోకి, రోటీలోకి, ఇడ్లీలోకి, మనం బొండాలు వేసుకుంటే వాటిలో కూడా తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది.